విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రపు సురేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో మరుపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది ప్రజలు వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో విజయనగరం పీజీ స్టార్ హాస్పిటల్కు చెందిన వైద్యులు వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు గజపతి నగరం నియోజకవర్గం నాయకులు మర్రాపు సురేష్ తెలిపారు. ఆరోగ్య సేవలు ఉచితంగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ప్రజలకి మందులు వాడు తగ్గుతుంది. అది కాబట్టి ఈరోజు చేయడం కారణం ఆయన ఇప్పుడు ఆయన కొంచెం మాట్లాడతారు. అందరు కొంచెం 2 నిమిషాలు మాట్లాడితే అందరికి నమస్కారం. డాక్టర్ గారు మీకు ఏం చేయాలి, ఎలా ఉండాలని డాక్టర్లు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల్లో భాగంగా గత 2 రోజులుగా కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది ఈ మరుపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వృద్ధులు చాలామంది వాళ్ళకి చెకప్లు చేయడం, బ్లడ్ టెస్టులు, షుగర్ టెస్టులు అన్నీ చేసి వాళ్ళకి కావాల్సిన మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. కళ్యాణ్ గారు బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ముందు ముందు ఇలా ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ప్రతి గ్రామంలో పల్లెటూరులోకి వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి నీరు తాగటం, అలాగే దోమలు కరగకుండా చూడటం, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోమని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది. ఇలాగ మేము ప్రతి గ్రామం కూడా చేయదలుచుకున్నాం. రేపు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది, అలాగే వినాయకుడి విగ్రహాలు పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా ఈ వారోత్సవాలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఈ మెడికల్ క్యాంప్ను ఇలాగే మేము ముందుకు తీసుకెళ్తాము. మాకు కూడా సహకరించినటువంటి పీజీ స్టార్ హాస్పిటల్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వాళ్ళు మేము వెళ్ళి పిలవగానే వాళ్ళు స్పందిస్తూ మంచి కార్యక్రమం చేస్తున్నారండి. మేము మీకు సాయంగా వస్తాము, మీరు చేయాల్సిన ఏర్పాట్లు మీరు చేయండి, గ్రామాల్లో పెడదాం. ఇదే కాకుండా తర్వాత కూడా పల్లెటూరులో వెళ్ళి ఇవన్నీ సేవలు అందిద్దామని చెప్పేసి వాళ్ళు కూడా మాకు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదేంటి దీని తాలూకు ముఖ్య ఉద్దేశం.